ఆంధ్ర చైర్మన్ గా కొడాల నాని ఉంటే 17వ మెంబర్ గా డైరెక్టర్ గా దొండపాడు పిఎస్సి చైర్మన్ ప్లస్ మార్కెటింగ్ యాక్ట్ డైరెక్టర్ గా మురళి అనే వ్యక్తి ఈ రోజు ఈ తమిళస పేకాట నిర్వాహకుడిగా వార్తలు రావడం జరిగింది। मार्केटिंग एक्ट डायरेक्टर पीएससी चेयरमैन गुड़िवाड़ शासन सभ्यु मंत्री कोड़ाल नानी इवाड़ चेयरमैन का उन्ना गुड़िवाड़ मार्केट एक्ट लो और सोसाइटी अध्यक्ष मार्केटिंग डायरेक्टर इवाड़ पेकाट केंद्रालु निर्वहिस्ता उंटे मंत्री कोड़ाल नानी एला तप्पिंचुकुंटाडु। బోతులా సమాధానం ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి। ఒక బాధ్యతగల క్యాబినెట్ మంత్రి పేకాట ఆడతారు, పెనాల్టీ ఆడతారు, మళ్ళీ అక్కడే ఆడతారు, ఇక్కడ కాకపోతే పక్కన ఆడతారు, ఏం చేస్తారు ఏం పీపుతారని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు। రాజధాని అమరావతిని మూడు రాజధానులుగా కేంద్రీకరిస్తా ఉన్నారు। 13 జిల్లాల్లో పేకాటని గుడివేడ నియోజకవర్గంలో కేంద్రీకరించి మంత్రి కొడాల నాయని అధ్యక్షుడిగా పెట్టి వందల కోట్ల వ్యాపారం జరిగింది। వందల కోట్ల పేకాట లోన బయట బయట లోన ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ పేకాటల వల్ల। ఈ కోత ముక్కల వల్ల ఈ లోనా బయట ఆటల వల్ల 13 జిల్లాల్లో ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ వాస్తవాలు బయటపడాలంటే సమగ్ర విచారణ జరగాలి। డిఎస్పీ విచారణ చేస్తాడంట, ఎలా విచారణ చేస్తాడంటే అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగ ఆధ్వర్యంలో मंत्री कोड़ालानी आध्र्यो इंत विचारविड़गा पंद पेकाट एन पटे सिग्ग लेकिन मापोली पट्टार नैने पट्टा मेने पट्टी बोकरस्ना बूत माटाता ने अड़ता मोदी ने पट्टा मूड ने पट्टा आर ना तुम पट्टा पन्न पट्टा दीन कारण गत संक्रांति जगन्मोहन रेड्डी गारु गोडिवाड संक्रांति संबरा प्रोत्साहे इंत विचारविड़गा पेकाट ఈ చోదో నడిసింది। దీని ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి తాడేపల్లి రాజప్రసాదానికి ఈ పేకాట నిర్వాహకులకి వాటాల్లో తేడా వచ్చిన తర్వాత పంపకాల్లో తేడా వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళారు। రాత్రి డిఎస్పి చెప్తా ఉన్నాడు 42 లక్షలు దొరికింది। మధ్యాహ్నం ఈ రోజు ఎస్పి చెప్తా ఉన్నాడు 55 లక్షలు దొరికాయి। ప్రజలు చెప్తా ఉన్నారు 10 కోట్లు దొరికాయి। ఎస్పి చూడండి పట్టుకున్న డబ్బులన్నీ కూడా తాడేపల్లి రాజప్రసాదానికి వెళ్ళాయా? ఎక్కడికి వెళ్ళాయి? కాయిన్స్ అన్ని కూడా ఎన్ని కాయిన్స్ దొరికాయి? బ్యాంక్ ఎంత దొరికింది? ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ పెట్టారు? తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి నివాసం ముందే మంత్రి కొడాల నాని బూతులు మాట్లాడుతున్నారు అంటే ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ఈ బూతులు వస్తా ఉన్నాయి। ఈ భాష వస్తా ఉంది తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు।
మళ్ళీ ఆడిస్తానని చెప్తా ఉన్నాడు. 50 రూపాయలు పెనాల్టీ వేస్తారు, దీన్ని ఎవరు లెక్క పెడతారు? ఏమవుతుంది? ఒక బాధ్యత గల మంత్రి ఇంత బాధ్యత రాజ్యంగా కోత ముక్కల్ని లోన బయట ఆటల్ని జోదాన్ని ప్రోత్సహించే విధంగా యంత్రాంగాన్ని లెక్క పెట్టిన విధంగా యంత్రాంగాన్ని భయపెట్టే విధంగా బాధ్యత రాజ్యంగా ఈరోజు మాట్లాడాడు. దీని ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. కేబినెట్ మంత్రే ఒక చోదాన్ని పేకాట్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా మంత్రి కొడాలా అని బాత్రం చేస్తారా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఈరోజు సాయంత్రం 5 గంటలకి గవర్నర్ని కలవడానికి ముఖ్యమంత్రి వెళ్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దమ్మోదరి ముఖ్యమంత్రి కొంత మంత్రి కొడాలా అని బాత్రం చేసే ధైర్యం నీకుందా? భరత్ అనే నేను సినిమా చూస్తే సరిపోదు, జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తే సరిపోదు. బైబిల్ బట్టి ప్రమాణం చేశావు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు. నీ కేబినెట్ మంత్రి వెచ్చావిడిగా అసభ్యంగా నిర్లక్ష్యంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యత రాజ్యంగా మాట్లాడుతూ ఉంటే ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా? బాత్రాలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా? తాడేపల్లి రాజప్రసాదానికి ఓటాలు వెళ్తున్నాయి కాబట్టి 11 నెలలు నడిచాయి. ఎప్పుడైతే ఓటాల్లో తేడా వచ్చాయో సజ్జల రామకృష్ణారెడ్డికి, 3 ఏళ్ల పేకాట నిర్వాహకులకి ఈ వాస్తవాలు బయటపడ్డాయి. ఈ వాస్తవాలు బయటపడ్డాయి లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు ఈ పేకాట విచ్చలవిడిగా జరిగేది. ఇంత జరిగినా సిగ్గుపడకుండా బాధ్యత రాజ్యంగా ఓ కేబినెట్ మంత్రి పడాలని మళ్ళీ ఆడిస్తాం, మళ్ళీ ఆడతారు, ఏం చేస్తారు, ఏం పిలుస్తారు? 50 రూపాయలు పెనాల్టీ వేసుకుంటారు, ఎఫ్ఐఆర్ పెడతారు, కోర్టుకి వెళ్తారు, మా తమ్ముడే ఆడతాడు, గదికి కూడా ఆడతాడు అని ముఖ్యమంత్రిని లెక్కలేనట్టు మాట్లాడుతున్నాడా? రాజ్యాంగం అంటే లెక్కలేనట్టు మాట్లాడుతున్నాడా? వ్యవస్థ అంటే లెక్కలేనట్టు మాట్లాడుతున్నాడా? ఒక సామాన్యుడు మాట్లాడితే పట్టించుకో, కానీ ఒక బాధ్యత గల మంత్రి కేబినెట్ మంత్రి ఈ విధంగా బాధ్యత రాజ్యంగా మాట్లాడేదాన్ని మంత్రి కొడాలి నాని మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ బూతుల మాటలు, నీ బూతుల భాష చంద్రబాబు నాయుడు గారు నన్ను, లోకేష్ బాబును, మా కొనకల నారాయణ మమ్మల్ని తిడితే నీ పాపాలు పోవు. పేకాట ఆడించేది గుడివాడలో నిశ్చిగ్గుగా దొరికి ఇంకా ఎదురుదాడి చేస్తావా? ఇంకా తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటావా? మా నాయకులను ఆడిపోసుకుంటావా? సిగ్గుందా? బాధ్యత ఉందా? ఏ మాత్రం ఉందా? ఒక కేబినెట్ మంత్రిగా బాధ్యత తీసుకున్నావా? నీ నియోజకవర్గంలో గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్న నీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నీ ఆధ్వర్యంలో ఎంత విచారణగా పేకటాడిస్తూ ఉంటే దొరికితే, కోట్ల రూపాయలు దొరికితే, కార్లు సీజ్ అయితే, వెహికల్ సీజ్ అయితే కోర్టుకి కూడా ముద్దాయిలంతా కూడా నీ అండ చూసుకొని రాష్ట్రంలో విచారణగా ఇవాళ కార్లు ఏ ప్రాంతాల నుంచి వచ్చినాయి? రాష్ట్రం అంతా కూడా 13 జిల్లాల్లో ఈ పేకాట విచ్చలవిడిగా పక్క రాష్ట్రం నుంచి కూడా ఈ పేకాట కేంద్రాలకు వస్తూ ఉన్నారు. టోటల్ పేకాట అంతా సెంట్రలైజ్ చేయబడి ఉంది, గుడివాడ కేంద్రంగా సెంట్రలైజ్ చేయబడి ఉంది. ఒక నిజాయితీగా పోలీస్ అధికారి ఈ వాస్తవాలను బయటకు తీసుకొచ్చాడు. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ గవర్నర్ దగ్గరికి వెళ్ళి భరత్ అని నేనే చెప్పుకుంటే సరిపోదు, జగన్ అని నేనే మురుచుకుంటే సరిపోదు, లేకపోతే బిజినెస్ సినిమా బిజినెస్ మ్యాన్ సినిమా 4 సార్లు చూసుకుంటే అయిపోదు. దమ్ముదైరి ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ముదైరి ఉంటే రోజు ఇంట్లో భరత్ అని నేను సినిమా వేసుకోవటం కాదు, బిజినెస్ మ్యాన్ సినిమా చూడటం కాదు, జగన్ అని నేను ప్రమాణం చేసావు కదా,
భద్రం చేయి. ఈ బ్యాక్ అక్కడ అయితే భద్రం చేసే దమ్ముదయ్యం జగన్ రెడ్డి ఉందో లేదో ఈరోజు సాయంత్రం తెలిపోతుంది. డిఎస్పీ నిన్న 44 లక్షలు చెప్పాడు, ఎస్పీ ఏమో 40-50 లక్షలు చెప్తున్నాడు. 50 లక్షలు రాత్రి డిఎస్పీ ఏ పోలీస్ యంత్రాంగం, గుడివాడ పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల మంత్రి కొడాలని కలుసన్నలో ఈ 19 నెలల్లో అక్కడ బ్యాకట్ నడిచింది. అక్కడ పోలీస్ చెప్తా ఉంది 42 లక్షలు. ఈరోజు ఎస్పీ గుంటూరులో 55 లక్షలు అని చెప్తున్నాడు. రాత్రి 42 లక్షలు, ఇప్పుడు 55 లక్షలు. అంటే ఈ లెక్కలు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ డబ్బులు కౌంటింగ్కే మెషిన్స్ తీసుకెళ్ళారు. డబ్బులు లెక్క పెట్టే మెషిన్లు తీసుకెళ్ళి గంటలు గంటలు అక్కడ కూర్చొని మెషిన్లతో డబ్బు లెక్క పెట్టారు. గోల్ సంచుల్లో డబ్బులే లెక్క పెట్టారు. ఏమైపోయినాయి డబ్బులు? తాడేపల్లి రాజప్రసాదానికి వెళ్ళాయా? సజ్జల రామకృష్ణారెడ్డికి వెళ్ళాయా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఎవరిని ఇవ్వాలి? ఇవాళ మా నాయకులు 5 కోట్ల మంది ప్రజలు అడుగుతూ ఉన్నారు, దీనికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నారు.